సంప్రదాయ వివాహాలు వేడుకల సమయంలో డోలు బాజాలేందే మజా ఉండదు. వాటిని వాయిస్తూ అబ్బాయిలు ఉత్సాహంతో చెలరేగిపోతూ ఉంటారు. సాధారణంగా అలాంటి డోలును వాయిస్తూ మనకు అబ్బాయిలే కనిపిస్తారు. కానీ అక్కడ ఓ అమ్మాయి డోలు వాయించడంలో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. అమ్మాయి పేరు జహన్ గీత్ సింగ్. 20 ఏళ్ల ఈ అమ్మాయి పుట్టింది పెరిగింది అంతా చండీగఢ్లోని. ప్రస్తుతం ఆమె పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తోంది. చిన్న వయసులో సంప్రదాయ వేడుకలకు హాజరైనప్పుడు అక్కడ డోలు వాయించడం చూసింది. అప్పుడే ఆమెకు ఆసక్తి కలిగింది. దాంతో తను నేర్చుకోవడం, అందులో పూర్తిగా నైపుణ్యత సాధించింది. స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చేదాకా ఎదిగింది. ప్రేక్షకులతో ప్రశంసలు. సంబంధించిన వారి ఇళ్లలో కార్యక్రమం ఏదైనా డోలు పట్టుకుని సిద్ధమైపోయే జహన్ చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయదు. వాటితో పాటు ఆడపిల్లల కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థల కోసం విరాళాలను సేకరించడంలో ముందుంటుంది. ఆమె ఆసక్తిని గమనించిన పలు ఛానళ్లు తన ప్రదర్శన ఇవ్వడానికి ముందుకొచ్చాయి. డోలుతో ప్రత్యేక కార్యక్రమాలు జహన్ గీత్ సింగ్ అమ్మాయిల సమస్యలపైన పోరాటం చేస్తోంది. టెడెక్స్ టాక్లోనూ మాట్లాడే అవకాశం సంపాదించింది. అమ్మాయిగా ఈ రంగంలోకి వచ్చి ఎంతగా లింగ వివక్ష ఎదుర్కొంటుందో కళ్లకు కట్టింది. ఆ వివక్షే తనను విజయవంతంగా తీర్చిదిద్దిందని గర్వంగా చెప్పుకుంటోంది జహన్. ఇక ముందు కూడా డోలు వాయిస్తూ మహిళల సంక్షేమం కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు సేకరిస్తానంటోంది జహన్ గీత్ సింగ్.